ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ప్రేక్షకులకు ఆహ్వానం. ముందుగా అందరికీ శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి గురించి మనం ఆలోచిస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వస 4 పాదాలు వీరందరూ కూడా మిథున రాశిలోకి వస్తారు. ఇక మిథున రాశికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలు మనం ఈ సంవత్సరం చూసినట్లయితే ఆదాయం 2,011గా ఉంది. అదే రకంగా రాజపూజ్యం అవమానం విషయాలకు వస్తే రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రధానంగా మనం చూడాల్సినవి 4 గ్రహాలు. శనిగ్రహ సంచారం ఏ విధంగా ఉంది, గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంది, రాహుకేతు గ్రహ సంచారము ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అన్నదాన్ని మనము పరిగణలోకి తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి సమస్యగా చెప్పుకునే విషయం ఏమంటే అష్టమ శని ప్రభావం. 8వ ఇంట్లో శని సంచారము ఈ రాశి వారికి కొంచెము మిశ్రమ ఫలితాలను చూపెడుతూ ఉంది. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే 8వ ఇంట్లో ఉన్న శని సంచారం. రాహు కేతు గ్రహ విషయానికి వస్తే సెప్టెంబర్ దాకా రాహుకేతువులు ఇద్దరు జన్మ సప్తమ స్థానాల్లోనూ, అదేవిధంగా సెప్టెంబర్ నుంచి సంవత్సరం చివరి దాకా ద్వాదశ షష్టమ స్థానాల్లో వారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శని యొక్క అష్టమ స్థాన ఫలితం ద్వారా ఈ రాశి వారికి కొంచెము పరీక్షాకాలం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ అష్టమ శని సంచారం అనేది మనం చేసేటువంటి అన్ని పనుల్లోనూ కార్య విఘ్నాలను తెలియజేస్తూ ఉంటుంది. కొంత అననుకూలత, చేసే పనుల మీద ఒత్తిడి, మానసిక అశాంతత ఇవన్నీ కూడా ప్రధానంగా కనిపించేటువంటి లక్షణాలు. అంతేకాకుండా ఆప్తులు, మనం ఎవరినైతే నమ్మి వారితో కలిసి అది వ్యాపారం కానివ్వండి, ఎటువంటి విషయాల్లో అయినా కానీ ఆప్తుల చేత కూడా మనము మోసగించబడేటువంటి పరిస్థితులు మనకు గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి ఈ ఫలితాలన్నీ కొంచెం నెగిటివ్గా వినపడుచున్నప్పటికీ నా యొక్క ముఖ్య ఉద్దేశము భయపెట్టేందుకు కాకుండా జరగబోయేటువంటి అనర్థాలను కొంచెం మనం ముందుగా పసిగట్టినట్లయితే వాటి తగ్గ ఫలితాలని మనం కొంచెం దైవారాధన ద్వారా దుష్ఫలితాలను తగ్గించుకొని అవి సత్ఫలితాలుగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటివి అనవసరమైనటువంటి ఖర్చులు, రుణ బాధలు, ఇటువంటి విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి. మిత్రుల మధ్య, కుటుంబ వ్యక్తుల మధ్య, ఆప్తుల మధ్య అనవసరమైనటువంటి గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసమనే వారితో మాట్లాడేటప్పుడు మనం ప్రధానంగా జాగ్రత్త వహించాలి. మాట పట్టింపులకు పోకుండా, అనవసరమైనటువంటి ఎక్స్టెన్షన్స్ చేయకుండా డిస్కషన్స్లో కొంచెం జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడిని అధిగమించడం ద్వారా మీరు అనారోగ్య సమస్యల నుంచి కూడా దూరం కాబడతారు. అది లేకపోతే ఏమవుతుందంటే నరాలకు సంబంధించిన వ్యాధులకు కానివ్వండి, కొంచెం మానసిక సంబంధిత వ్యాధులకు కానీ దారి తీసేటువంటి ప్రమాదం ఉంది. ఇక అంతేకాకుండా ఆత్మస్థైర్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు కోల్పోకూడదు. భగవంతుని సహకారం మీకు తప్పకుండా ఉంటుంది. సహనంతో మీరు జాగ్రత్తగా మాట్లాడడం, అనవసర తగాదాలకు దూరంగా ఉండడం, ఆప్తులతో కొంచెం సఖ్యతగా ఉండడం, వాగ్వివాదాల సమయంలో మీరు దూరంగా ఉండడం, ఇటువంటివి మీరు తీసుకోవాల్సినటువంటి సూచనలు. జీవిత భాగస్వామి సహకారం మీకు పూర్తిగా ఉండడం అనేది మీకు మానసికంగా చాలా అనుకూలమైనటువంటి విషయం. కుటుంబ తగాదాల విషయంలో కానివ్వండి, ఆస్తి తగాదాల విషయంలో కానివ్వండి, మీరు మధ్యవర్తిత్వం అనేది చేయవండి. ఎందుకంటే అటువంటి విషయాల్లో మీరు చెప్పిన మాటలు నిలబడిపోతాయి, దాని ద్వారా మీరు కొన్ని అనవసరమైనటువంటి చిక్కుల్లో మీరు ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. అందుకే కుటుంబ విషయాల్లో కానివ్వండి, ఆప్తుల విషయాల్లో కానివ్వండి, రుణాల విషయాల్లో కానివ్వండి, ఒకరికి నమ్మి మీరు వారి తరపున పూచీకత్తుగా సంతకం చేయడం కానివ్వండి, ఇటువంటివన్నిటి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రాహుకేతు గ్రహ వీక్షణ ఆధారంగా ఈ సంవత్సరంలో మీరు కొన్ని పుణ్యక్షేత్రాల దర్శనం అనేది తప్పక చేస్తారు. అది మీకు ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా కాపాడేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి త్రుటిలో తప్పించుకునేటువంటి సంఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ సంవత్సరం కొంచెం
శ్రమగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి అష్టమశని ప్రభావము, అదేవిధంగా మీ అధికారులతో మీరు సఖ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వారితో వాగ్వివాదాలకు పోకండి. మీరు పడ్డ శ్రమ మీకు తెలుసు, మీరు ఆశిస్తున్నటువంటి విషయాలు మీకు అర్థమవుతుంది, కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడైతే కనపడదో మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. తద్వారా కొంచెం వాగ్వివాదాలు జరగడం వల్ల అవి మీ ఉద్యోగంలో కూడా మీ మీద కొంచెం ప్రభావం చూపెడతాయి. కాబట్టి సహనాన్ని అక్కడ కూడా మీరు ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి, మీరు ఉన్నటువంటి ఇంటిలో కూడా మార్పులు ఉంటాయి. అంటే స్థల మార్పు, తర్వాత మీ ఉద్యోగ మార్పు కూడా ఇక్కడ సూచిస్తోంది. విదేశాల్లో నివసించే వారికి ప్రథమార్థంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో మీరు బాగా నిలదొక్కుంటారు, మీ ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంచెం పరీక్షాకాలమనే చెప్పాలి. మీరు అధిక శ్రమతో ఎంతో వ్యయ ప్రయాసలతో మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే భగవంతుని ఆరాధన ద్వారా మీరు ద్వితీయార్థంలో తప్పకుండా ఉద్యోగాల్ని తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మీరు చెడు వ్యసనాలకు దారి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహాల విషయంలో మీరు తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అసలే అష్టమశని ప్రభావం ఉంది. కష్టపడితే కానీ మీరు ఆశించినటువంటి ఫలితాన్ని మీరు సాధించలేరు. ఇటువంటి సందర్భంలో మీకు చెడు వ్యసనాలు అనేటివి బాగా అట్రాక్టివ్గా కనపడతాయి. దాని నుంచి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు ఫలితాలు సాధించాలి, ఉత్తీర్ణులవ్వాలి, పోటీ పరీక్షల్లో ర్యాంకులు తెచ్చుకోవాలి అంటే మాత్రం మీరు పట్టుదలతో కేవలం ఏకాగ్రతను పెట్టడం ద్వారా మాత్రమే మీరు విద్యార్థులుగా ఉన్నవాళ్ళు ఫలితాలను సాధిస్తారు. ఇక ప్రేమ సంబంధ విషయాలుగా ఉన్నవారికి సంవత్సరం ద్వితీయ భాగంలో కొంత అనుకూలమైనటువంటి కాలమే అని చెప్పాలి. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, కష్టకాలమే అని చెప్పాలి. నష్టాలను మనం చవిచూసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో మీరు అత్యంత జాగ్రత్తను పాటించాలి. ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు కానివ్వండి, కొత్తగా మీరు ప్రారంభించేటువంటి వ్యాపారాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఈ విషయంలో నేను సక్సెస్ అవుతానా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాతనే మీరు పెట్టుబడులు పెట్టడం అనేది శ్రేయస్కరం. సంవత్సరం ప్రథమార్థంలో మీరు నష్టాలను చవిచూసినప్పటికీ ద్వితీయార్థంలో కొంచెం మంచి ఫలితాలను ఆశించవచ్చు. జీవిత భాగస్వామి నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉండడం అనేది మీకు మానసికంగా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాకుండా మీ అత్తమామల నుంచి ప్రత్యేకంగా సపోర్టు రావడం అనేది మీకు, అది భూ విషయాల్లో కానివ్వండి, ఆస్తిపరమైనటువంటి సపోర్టు కానివ్వండి, ఇవి కూడా మీకు కొంచెం ఉపశమనాన్ని ఇచ్చేటువంటి విషయాలుగా పేర్కొనవచ్చు. ఇక మీ డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో, అది భార్య విషయంలో కానివ్వండి, భర్త విషయంలో కానివ్వండి, మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త ఆరోగ్య విషయంలో పాటించాలి. ఎందుకంటే వారి యొక్క ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని కొంచెం కృంగదీసేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఏవైనా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి మార్పులు కనిపిస్తున్నప్పుడు మీరు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వారికి తగ్గ మందులను వాడడం ద్వారా, ఔషధ సేవనము, అదేవిధంగా భగవంతుని ప్రార్థించడం ద్వారా వారి యొక్క ఆరోగ్యాన్ని మీరు ఎప్పుడైతే కాపాడుకుంటారో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వ్యవసాయదారులకు ప్రథమ భాగంలో కొన్ని నష్టాలు చూసినప్పటికీ ద్వితీయ పంట అంటే రెండవసారి మీరు వేసేటువంటి సాగు మీకు ఒక ఉపశమనాన్ని ఇస్తుంది తప్పకుండా. మత్స్య శాఖలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు, పశుసంవర్ధక శాఖలో ఉన్నవారికి కొన్ని మిశ్రమ ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగుతుంది. ఇక సంతానం కోసం చూస్తున్న వారికి నవంబర్ పైన భాగంలో తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. మొత్తానికి మిథున రాశి వారికి మనం చూసినట్లయితే గురు, శని, రాహు, కేతు గ్రహ ప్రభావం చేత కొన్ని రకమైనటువంటి చికాకులు, చిక్కులు, ఆరోగ్యపరమైన సమస్యలు, రుణపరమైనటువంటి సమస్యలు, విద్యార్థులకు ఉత్తీర్ణతాపరమైనటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి. వీటి నుంచి పరిహారం కోసం గురుగ్రహం నుంచి మనం ప్రత్యేకంగా ఆయన యొక్క ఆశీర్వాదం కోసం దక్షిణామూర్తి స్తోత్ర పారాయణము, అదేవిధంగా గురుమూర్తి ధ్యానము, గురుచరిత్ర పారాయణము చేయడం ద్వారా
శనగలు పసుపు రంగులో వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని దానం ఇవ్వడం ద్వారా చక్కటి ఫలితాలు మనము పొందవచ్చు. ఇక అన్ని సమస్యలకు కారణమైనటువంటి అష్టమశని ప్రభావాన్ని తొలగించుకునేందుకోసం ముఖ్యంగా మనకున్న ఏకైక మార్గం శివారాధన, శివాలయ దర్శనము, రుద్రాభిషేకము. ఇవి ప్రధానంగా చేయడం ద్వారా శని ద్వారా సంక్రమించేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకు నివారణ కలుగుతుంది, ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించి పారాయణం చేయడం, అంటే హనుమాన్ చాలీసా చేయడము, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడము, ఇటువంటి వాటి ద్వారా కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. ఎప్పుడైతే కష్టాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నాయో అటువంటి సందర్భంలో మీరు శనికి ప్రీతికరంగా నువ్వులు, నల్లటి వస్త్రము దానం చేయడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. ఇక రాహుకేతువులు ఇద్దరూ కూడా కొంచెం మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వారి యొక్క తీక్షణ మనకు తగ్గి మంచి ఫలితాలు రావాలి అంటే దుర్గామాత పారాయణం, చండీ పారాయణం, లేదా చండీ హోమంలో మీరు పార్టిసిపేట్ చేయడం, లేదా మినుములు నల్లటి రంగు వస్త్రము రాహువుకు ప్రీతికరంగా దానం చేయడము, లేదా గణపతి హోమము, గణపతి ఆరాధన, ఇవి చేయడం ద్వారా కేతువుకు కూడా మనము ఆరాధించవచ్చు. ఇక కేతువుకు ప్రీతికరంగా ఉలవలు, బూడిద రంగు వస్త్రాన్ని మీరు దానం చేయడం ద్వారా కూడా రాహుకేతువులకు సంబంధించిన అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మనోస్థైర్యాన్ని మీరు కోల్పోకుండా వచ్చిన సమస్యలన్నీ అన్నిటినీ కూడా మీ సరైన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని ఆ భగవంతుని ప్రార్థించడం ద్వారా మీకు ఈ సంవత్సరం మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద, మిథున రాశి వారి మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు.